ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు అంటేనే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు, గాడ్ ఈజ్ గుడ్. తల్లి మంచిది, తండ్రి మంచివాడు అని భూమి మీద మనుషులన్నా తల్లిదండ్రులు చెడ్డవారే అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు మంచివారు కాదు. ఈ విషయాన్ని చెప్పింది భూమి మీద యేసుక్రీస్తు వారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నారు అని బ్రహ్మాండమైనటువంటి తల్లిదండ్రుల కోసం చెప్పాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియనెరిగి ఉండగా తల్లి తండ్రి ఈ భూమి మీద చెడ్డవారే, కానీ భూమి మీద తల్లిదండ్రుల కంటే మంచివాడు దేవుడు. భూమి మీద ఏ తండ్రి అయినా పాపం చేసి ఉంటాడేమో, ఏ తల్లి అయినా పాపం చేసి ఉంటుందేమో, కానీ దేవుడు పాపము చేయడు, దేవుడు నేరం చేయడు, దేవుడు మంచివాడు. అందుకే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. మంచివాడైనటువంటి దేవుడిని మంచివాడుగా లోకానికి చూపించాలి, కానీ మంచివాడైన దేవుని చెడ్డవాడిగా ఎవ్వడు చూపించకూడదు. అందులో క్రైస్తవులు అనుజనులు అంటారా, వాళ్ళ నోర్లు ఎలా మూయించాలో మాకు బాగా తెలుసు. వాళ్ళ నోర్లు మేము మూయించగలము, దేవుడు చాలా ఈజీగా మూయించగలడు. దేవుడనే ఆయన మంచివాడు, ఇది క్రైస్తవ ప్రపంచం తెలుసుకోవాలి. దేవుడు మంచివాడు అని మాత్రమే ప్రపంచంలో ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసంగం చేయాలి. ఎవడైనా దేవుడు మంచివాడు అనే చెప్పాలి. ఆయన మంచివాడు, ఆయన ఏం చేసినా అది మంచిదే, ఆయన ఏం చేసినా అది మంచిదే, ఆయన రాసింది మంచిది, ఆయన చేసింది మంచిది, ఆయన చెప్పింది మంచిది, ఆయనంత మంచివాడే. ఇది ప్రపంచ క్రైస్తవులు చాలామందికి ఇది తెలీదు. దేవుణ్ణి ఒక మరి చెడ్డవాడిగా ఈరోజు ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు చిత్రీకరిస్తూ మాట్లాడుతుంటారు. నిజంగా ఈ భూ ప్రపంచంలో దేవుడు మంచివాడని, దేవుణ్ణి ఎవడు అనడానికి వీల్లేదని చెప్పినటువంటి, సవాలు చేసి నిరూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కరు, అది జయశాలి పీడి సుందరరావు గారు మాత్రమే. ఏదేని తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడు, చెట్టు వేసి దేవుడు తప్పు చేశాడు అనుకున్న లోకానికి దేవుడు చెట్టు వేసి తప్పు చెయ్యలేదని నిరూపించింది ఆయన ఒక్కరే, ఎవ్వడూ నిరూపించలేదు. కారణం, దేవుణ్ణి చెడ్డవాడుగా చూపించకూడదు. దేవుణ్ణి ఎవ్వరు క్రైస్తవులు, నీకు బైబిల్ రాకపోతే నోరు మూసుకొని ఉండు, నీకు బైబిల్ తెలియకపోతే నోరు మూసుకో, నీకు ఫండమెంటల్స్ ఏం తెలియదు అంటే దేవుడు మంచివాడు అని నువ్వు చెప్పు, దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పు, దేవుడు ప్రేమామయుడు అని చెప్పు, దేవునిలో చెడు లేదు, ఆయన ఎందు చీకటే లేదు, ఆయన ఎందు చెడు లేదు. దేవుడు మంచివాడైనప్పుడు ఆయన రాసింది మంచిదని, ఆయన చేసింది మంచిదని
మంచివాడుగా చెప్పడం అసలు ప్రపంచంలో ఒక్క జైశర్ గారే నేర్చుకున్నారు తప్ప, చెప్పారు తప్ప ఎవ్వడు చెప్పలేదు. ఎవ్వడు. మరి ఈరోజు బోధకులందరూ దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారు? దేవుడు చెడ్డవాడు అని చూపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? సుమారు ఒక 300 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవుల్లోనే. దేవుడు చెడ్డవాడని చెప్పేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారా? ఆ ఉన్నారు. ఎవరాళ్ళు? దేవుడు జన్మ పాపంతో మనిషిని పుట్టించాడన్న ప్రతివాడు నెంబర్ వన్ వెదవన్నారు వెదవలు. లేదా జన్మ పాపం ఉంది అని చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? అందరూ. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు తప్ప, జైశాలి గారి దగ్గర వాక్యం నేర్చుకున్న వారు తప్ప, ఏదో ఎక్కడో దేవుణ్ణి గొప్పగా చూపించాలనుకునే ఎక్కడెక్కడో ఉన్నవారు తప్ప 90% దేవుడు చెడ్డవారిని పుట్టిస్తున్నాడు, పాపాత్మలను పుట్టిస్తున్నాడు. దేవుడే తప్పు చేసి మళ్ళీ మన మీదేమో మనం పాపులుగా రుద్దుతున్నారని చెప్పేవాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారండి? అంటే దేవుడు మంచివాడని చెప్పడం రాదా నీకు? అందుకే మీ ఊహంత చెడ్డదని అనేసాడు. అంతే, మీ తలంపులలోని ఊహంత ఎల్లప్పుడు కేవలం చెడ్డది. ఆయన జన్మపాప మీతో పుట్టిస్తున్నాడు. ఈరోజు చాలామంది అండి దీని మీద ఏవేవో పోరాటాలు, దీని గురించి ఏవో పెద్ద డిస్కషన్లు, దీని మీద పరిశోధనలు అవసరమా మీకు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏది చెబితే అది రైట్, నోరు మూసుకొని ఎవడని వినాలంతే. ఈరోజు చెప్తున్నాను నేను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏం చెబితే అది నిజం, నోరు మూసుకొని నమ్మండి. ఇంకొకటి, ఎక్కడ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒకసారి చెప్పండి, రెండుసార్లు చెప్పండి, మూడుసార్లు బుద్ధి చెప్పండి, నాలుగోసారి మానేయండి. దేవుడు మంచివాడు కాదు అనుకునేవాడు జన్మ పాపం ఉందని చెప్పండి. మరి దేవుడు మంచివాడు కాదు కదా, పుట్టించిన జన్మ పాపంతో పుట్టిస్తాడు కదా మనుషుల్ని. ఆయనే పాపాత్ములుగా పుట్టించి ఆయన నరకానికి పంపిస్తాడా? ఆయనే బాగు చేసుకుంటాడా? చూసారా ఈరోజు? ఈరోజు చాలామంది నేనేదైనా ఒక మాట అంటే దేవుడికి ఏమవుతుందో, బైబిల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో, దేవుణ్ణి చెడ్డవాడుగా నేను ఒకవేళ నా మాటలతో చిత్రీకరిస్తున్నానేమోనని ఎవడు ఆలోచించటం లేదు. దేవుడు మంచివాడు, దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు అనని నీకు చెప్పాడు. నువ్వు చదివేప్పుడున్న బైబిల్ చదవండి, ఏమనుంది? 7:29 ప్రసంగి 7:29 ఎవడైనా ఈ ప్రసంగంతో నోరు మూసుకోండి, మాట్లాడకండి. కుక్కలు అరుస్తాయి, అరిసినోడు వదిలేయండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఇది ఒకటి మహాజ్ఞాని అయినటువంటి ఆయన మాత్రం కనుగొన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ సవట్లు కదా, వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు కదా, జ్ఞానం లేని వాళ్ళు కదా, మూర్ఖులు కదా, దేవుడు చెడ్డవాడని చెప్పడానికి తయారైనటువంటి బ్యాచి కదా. ఆయన అంటున్నాడు సొలొమోను, ఇది ఒక్కటి నేను కనుగొన్నాను. అతను ఒక్కటి ఎక్కిందట, అతనికి ఒక్కటే ఎక్కింది అతనికి. బైబిల్ ఉపనిషత్తు ఒకటి కాదు, బాగా ఎక్కింది. ఆయన అంటున్నాడు, ఆయన ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. అది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద తన వంటి వాడు లేడు, చెడే లేదు. ఎవరు? యోబు గురించి అన్నాడు. ఆ తర్వాత ఎవరి గురించి అనాలి? ఈ యథార్థత అనేది యోబు గురించి చెప్తున్నాడు. యథార్థవంతుడు,
యథార్థం అంటే అర్థం ఏంటి? యథార్థం అంటే అంత మంచి దేవుడు యథార్థుడు, యథార్థవంతుడు. యోబు యథార్థవంతుడు. యోబు గురించి చెప్పడం లేదు ఇది. దేవుడు నరులను ఆదాము అవ్వలు యథార్థవంతులు, కయీను యథార్థవంతుడు, హేబెలు యథార్థవంతుడు, అందరూ పుట్టినప్పుడు, మళ్ళీ మాట మళ్ళీ జాగ్రత్త వినాలండి, పుట్టినప్పుడు పుట్టినప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఈ మాట నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చదివి, దేవుడు మంచివాళ్ళనే, దేవుడు మంచివాళ్ళుగా, దేవుడు ఏ పాపం లేని వాళ్ళుగా పుట్టించాడు, పుట్టించాడు. మరి గర్భంలో శిశులు ఒకళ్ళొకడు పెనుగులు ఆడుకుంటే, పెనుగులు ఆడుకుంటే పాప పాపమా? పెనుగులాట పాపమా? అంటే గర్భంలో శిశువులు ఇలా తిరుగుతుంటారు పాపమా? చిన్న చిన్న పిల్లలేమో అప్పుడప్పుడు ఇలా పట్లు పట్టేస్తారు, పాపం చేస్తున్నారా పట్లు పడుతున్నారా? కుస్తీ పాపమా? పెనుగులాడేంటి? పెనుగులాడడం అంటే అర్థం ఏంటి? వాడు ఏమైనా తిడతన్నాడా? తిట్టలేదు కదా అక్కడ. పెనుగులాడాడు, పెనుగులాడితే అంటే పెనుగులు ఆడతాడు పిల్లలు, ముందెళ్తాడు కనుక పట్టుకొని లాగాడు. అది అది పాపం కాదు. అది దేవుడు మనిషిని పుట్టించినప్పుడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. ముందు దీని మీద నువ్వు నిలబడు, ఇది నీకు బుర్రకెక్కించుకో. ఆదాములో తప్పు ఉందండి, ఆదాం పాపం చేశాడు కనుకండి, ఆ పాపం చేసినటువంటి ఆదాం అవ్వల నుండి మనం అంతా పుట్టాం కనుకండి, టోటల్గా పాపం అంతా మనుషుల్లోనికి వచ్చేసింది అని చెప్పకో. ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమైతే ప్రసంగ గ్రంథంలో కనుగొన తప్పు అయిపోద్ది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టించడంలో తప్పు లేదు, నేను తప్పు చేయలేదు. పుట్టినవాడు పాపి కాడు, పుట్టినవాడు యథార్థవంతుడు. బిన్ లాడెన్ పుట్టినప్పుడు యథార్థవంతుడు, తెలుసా నీకు ఆ సంగతి? వేరెప్పను, సద్దాం హుస్సేను, ప్రతి మనిషి, ప్రతి మనిషి యథార్థవంతుడే. పుట్టినప్పుడు మంచివాడు, మంచివాడు పుట్టాడు, చాలా మంచివాడు పుట్టాడు. పుట్టుకలో తప్పే లేదు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, బహుమానంలో తప్పే లేదు. బహుమానంలో పాపం లేదు, బహుమానంలో పాపమే లేదు, అసలు పాపము లేదు. వీడి గుడ్డివాడుగా పుట్టేటప్పుడు పాపం చేశాడా? యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు పక్కన ఉంటే యేసుప్రభు పక్కన అడగదు, ఊరుకో ప్రభు, నీకు తెలీదు జన్మపాపం ఉంది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకైనా, అందుకే వీడికి జన్మపాపం వచ్చి వచ్చిందని అందు. ఇవ్వండి చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఒసమ బిన్ లాడెన్ తల్లి, నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు, పుట్టినప్పుడే కాదట, అసలు చిన్నప్పుడు కూడా చాలా మంచివాడు అండి. ఒక మనిషిని చంపడానికి తయారైపోయాడంటే ఏదో మనసులో ఏదో అనిపించుంటుంది కదా, అన్యాయం జరుగుంటుంది, అది చూసుకోలేకపోయాడు. ఇంకా అక్కడ అరికట్టాలనుకున్నాడు, ముళ్ళును ముళ్ళుతో తీయాలనుకున్నాడు తెలియక, చెడుని మంచితో నిర్మూలించలేకపోతున్నారు. కారణం మంచి మాటలు లేక, మంచి మాటలు చెప్పడం రాక, మంచి మాటలు ఎలా ఉంటాయో తెలియక, అది ఒక యేసుప్రభుకే తెలుసు. ఏమనుందామా? తొమ్మిదో వచనం, తొమ్మిదో అధ్యాయం మూడో వచనం, యోహాను సువార్త. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీడు వీడి కన్నవారేను పాపము చేయలేదు. షటప్ అయిపోలే ఎవడా జన్మపాపం ఉందంటే? షటప్. యేసుప్రభు నమ్ముతావా? నమ్మకపోతే పో. డైరెక్టర్ గారు ఇదే అంటారు, నమ్మవా, గెట్ అవుట్. మనుషులను వాక్యం మార్చలేకపోతుందంటే నీదర బాగా చీకటి ఎక్కువ ఉంది, బాగా మొండోడివి నువ్వు. మారలవు, నువ్వు మారవు. చాలామంది మారిన ఎందుకు మారడం లేదు? నువ్వు మొండోడు, ఎందుకు నువ్వు వదిలేయాలి? అన్యాయం చేసిన చేయవాడిని అన్యాయం చేయనిము. ప్రేమగంధం వచ్చేసరికి ఇదే చెప్పాడు, ఎవడ అన్యాయం చేస్తున్నాడు అనుకో, వాడితో మీరు ఛాలెంజ్లకి పోటీలకు వెళ్ళకండి.
అన్యాయం చేయవని ఇంకా అన్యాయం చేయనిము వాడికి ఒకటో కంటిన్యూ కీప్ ఇట్ అప్ అని అనాల అదే అనాల అది ప్రకటన గ్రంథం ఏమంటున్నాడు ఆయన వీడైనను విని కన్నవారైనను పాపము చెయ్యలేదు యేసు ప్రభు చెప్పాడు నమ్ముతావా నువ్వు నమ్మవు ఎవరు నమ్మరు జన్మ పాపం ఉన్నది అనుకునేటటువంటి మూర్ఖులు నమ్మరు బుర్రలేనోళ్ళు నమ్మరు దేవుడు చెడ్డవాడు అని అనుకునేవాడు నమ్మడు దేవుణ్ణి బైబిల్ని తప్పుగా చిత్రీకరించాలనుకునేవాడు నమ్మడు ఈ నమ్మని వాడిని ఏం చేయాలి నమ్మని వానికి శిక్ష విధింపబడును ఎవ్వడితో మీరు మాట్లాడకండి వదిలేయండి ఇంకేదో తిప్పుతాడు ఏదో తిప్పుతాడు ఏదో తిప్పుతాడు ఏదో తిప్పుతాడు ఇంకేదో అడుగుతాడు అసలు అవన్నీ తప్పు దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు నెంబర్ వన్ అయిపోయింది అక్కడతోనే అయిపోయింది నీది జన్మ పాపం లేదు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు యేసుప్రభు చెప్తున్నాడు నీకు తెలుసా నీకు మనిషిలో పాపం ఉందో అతనిలో పాపం ఉందో అని తెలుసుకున్నవాడు ఒకే ఒక్కడు యేసుప్రభు నాకు తెలియదు నీకు తెలియదు నువ్వు మంచోడవో కాదు నాకేం తెలుసు నేను మంచోడనో కాదో నీకేం తెలుసు కానీ యేసుప్రభువు తెలుసు వీడైనను వీడి కన్నవారైనను యేసుప్రభు కదా తెలుసు మనుషుని ఆంతర్యము ఎరిగిన వాడు యేసుప్రభు మనిషి యొక్క పూర్తి స్కానింగ్ ఆయన రిపోర్ట్ ఉంది ఆయన దగ్గర దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు వీడైనను వీడి కన్నవారైనను నువ్వు పాపము చెయ్యలేదు యేసుప్రభు అంటున్నాడు వాదిస్తావా నరకానికి వెళ్ళిపోయి వాదించుకో అక్కడ నరకంలో ఉన్నోళ్ళతో ఎందుకంటే వాళ్ళు నీలాంటి బ్యాచే నరులను యథార్థవంతులుగా పుట్టించారనేది అక్కడ అంటుంటే ఒక జ్ఞాని అంటుంటే సొలొమోను కంటే గొప్పవాడు అంటున్నాడు వీడైనా నువ్వు వీడి కన్నవారైనా నువ్వు పాపం చేయలేదు అని అంటుంటే ఇంకా జన్మ పాపం ఉందంటావు నువ్వు దావీదు గురించి ఏదో చదివేసి దావీదు ఏమన్నాడు 51 కీర్తన 5వ వచనం దావీదు చెప్పినా తప్పే నోరు మూసుకోండి దావీదు నాకు జన్మ పాపం ఉందన్నా ఆ దావీది తప్పే దావీదు అలా చెప్పడు ఎందుకంటే నా ఉద్దేశములన్నీ నేను మంచివాడనే దావీదు చెబుతాడు తప్ప నాకు జన్మ పాపంతో నన్ను పుట్టించాడు దేవుడు చాలా చెడ్డోడని దావీదు చెప్పడం అంతేనా ఏమంటున్నాడు దావీదు నేను పాపములో పుట్టిన వాడను నేను పాపముల్లో పుట్టాను పాపముల్లో పుట్టాను పాపముతో పుట్టాను అన్నాడా అయిపోయింది నీది అయిపోయింది నీ ఆర్గ్యుమెంట్ పాపములో పుట్టాను అన్నాడా పాపముతో పుట్టాను అన్నాడా పాపములో పుట్టిన వాడను పాపముతో పుట్టిన వాడను అనలేదు పాపములో నా తల్లి పాపి నా తండ్రి పాపి పాపములో పుట్టాను అది నా తల్లి పాపి అవును నా తండ్రి ఆ పాపి పాపులైనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కొంతకాలానికి కాదా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ చెప్పండి మంచోళ్ళ నువ్వు పెళ్లి చేసుకునేటప్పటికే నువ్వు మహా ఇది నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు పాపే పెళ్లి కాట్లు వేసుకోవాలా పాపి పెళ్లి కొడుకు పాపి పెళ్లి కూతురని అంతే వేసుకోవాలా ఈసారి నెక్స్ట్ పెళ్లి జరగని చేస్తాను ఇలాంటిది ఒకటి మహాపాపాత్మరాలు పెళ్లి కూతురు మహా నీచుడు పాపి దుర్మార్గుడు దుష్టుడు ఎన్నో పాపాలు చేసినటువంటి వాడు పెళ్లి కొడుకు చెప్పు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచోళ్ళ అడుగుతున్నాను ఆవిడ మంచోడు కాదు పెళ్లి కూతురు మంచిది కాదు పెళ్లి కొడుకు మంచిడి వాడు కాడు వీళ్ళిద్దరు పాపులు వాళ్ళు చేసే కాపురం పాపం కాదు మళ్ళీ జాగ్రత్త వినాలి వాళ్ళు పాపులు భార్య పాపి భర్త పాపే పాపము చేసిన వీళ్ళిద్దరూ కాపురం చేశారు
దాంపత్యం మాత్రం పర్ఫెక్ట్. అది వ్యభిచారం కాదు. అది లైసెన్స్ తీసుకొని కాపురం చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారంటే. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు కాపురం చేయడంలో మాత్రం చెడ్డవాళ్ళు కాదు, కాపురం చెడ్డది కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ చెడ్డవి. వాళ్ళు పాపులు కనుక మా అమ్మలో పాపముంది, మా నాన్నలో పాపముంది. పాపములో ఉన్న వీళ్ళు, పాపముతో ఉన్న వీళ్ళకి నేను పాపములో పుట్టాను. వా, కరెక్ట్గా చెప్పాడు. పాపముల్లో పుట్టాను నేను, మా అమ్మలో పాపం ఉంది పుట్టాను. ఇప్పుడు మీరు చాలా, మీ పిల్లలు పుట్టలేదా? మీ పాప మీ పిల్లలు ఎలా పుట్టారు? పాపముల్లోనే పుట్టారంతే. పుట్టిన పిల్లలందరూ తల్లిదండ్రులు పాపులు కనుక పాపముల్లోనే పుట్టారు. దావీదు అదే అన్నాడు. బొరలేదు నీకు? ఏమన్నాడు? నేను పాపములో పుట్టిన, నేను పాపములో, మా అమ్మ మా నాన్న మంచోడు కాదు, పాపముల్లో నేను పుట్టాను. పాపములోనే నా తల్లి నన్ను గర్భం. ఆజుగో, పాపములోనే. ఎంత చక్కగా అన్నాడు, పాపములోనే. నా తల్లి మంచిది కాదు, పాపములోనే. ఎవరండి అంటారు, ఎవరండి అంటారు? మా అమ్మ పాపంలోనేనండి నన్ను కన్నదండి. పాపములోనేనండి మా అమ్మ పాపం. ఏం పాపే, మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో పాపం చేసింది. ఆ చేసి చేసి ఏవేవో చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న నాటకాలు అన్నీ ఆడి 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 తర్వాత ఎవరినో చూసి నేను చాలా మంచిదాను, బాబో పెళ్లి కూతురు సూపరు అని అనే అబద్ధం ఆడారు ఎవరు? పెద్దలందరూ. అందే కదండి పెళ్లి కూతురు చూపించడం, ఈ అమ్మాయి అండి చాలా మంచిదండి. అదే కాదండి, నేను అంటానండి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని. జాన్సన్ ఉంటుందిగా అంటాడు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్, నిజంగా ఈ అమ్మాయి, ఈ కుర్రాడు, ఈ బాబు అని నిజంగా నా మాటలు దేవుడు అయితే మాత్రం నవ్వుకుంటాడు. ఊరాడు ఎలాంటి వాడు నీకు తెలియదురా జాన్సన్ అంటే, వేటర్ అంత మంచోడు అనేస్తున్నా వేటర్. బైబిల్ ఏమంటుందంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి పంచిది కాదు, తప్పు చేసింది, పాప అయింది, దేవుడి దృష్టిలో పాపి, ఎన్నో అబద్ధాలు ఆడింది. పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. పాపముల్లో నేను పుట్టాను, పాపముల్లో నా తల్లి నన్ను గర్భం ధరించింది. కానీ పుట్టిన నేను, నన్ను పుట్టించే ఆ దేవుడు నన్ను యథార్థవంతుడిగా పుట్టించాడు. జాగ్రత్త ఆలోచించు, నన్ను యథార్థంగా పుట్టించాడు దేవుడు, తప్పు కాదు అంటున్నాడు. నువ్వేమంటావు? అబ్బా పాపములో పుట్టాన దావీదు అన్నాడు కనుక, అయితే జన్మ పాపం ఉంది కనుక దేవుడు కూడా పాపుల్నే పుట్టేస్తున్నాడు కనుక, అయితే దేవుడే చెడ్డోడు. ఇసవా, నువ్వు అన్నమాట ఎవరికి తగులుతుంది? నీకు తగిలితే పర్లేదు, నువ్వు పోతే పో. దేవుడు షటాప్. దేవుడి దగ్గరకు వచ్చేసరికి నోరుమై, మనిషినంటే అను, దేవుడిని అనకో. దేవుడు మనిషిని పుట్టించటంలో యథార్థవంతుడుగా పుట్టిస్తున్నాడని ప్రసంగ గ్రంథంలో అంటున్నాడు. యాది కాండంలో ఏదేం తోటలో ఆదమవలతో అనలేదు. ఇది జాగ్రత్త వినాలి. ప్రసంగ గ్రంథములో కూడా యథార్థవంతుడుగా పుట్టించాను అని అంటున్నాడంటే అప్పటికి కూడా జన్మ పాపం లేదు. యోహాను సువార్తలో 9:3 యేసుప్రభు వారు అంటున్నారంటే అప్పటికీ జన్మ పాపం లేదు. ప్రసంగిలో అంటున్న సొలొమోను అంటున్నాడు ఆయన లేదని, యేసుప్రభు వారు 1వ శతాబ్దంలో అంటున్నాడు ఆయన పాపం లేదని, జన్మ పాపం లేదని. ఇప్పుడు పుట్టేది పెద్ద బైబిల్ తెలిసినట్టు మా జ్ఞానిలాగా. ఏం మాట్లాడతావు నువ్వు? ఎవడైనా నోరు పోయండి. ఇంకోసారి సంగతి సార్, నా ప్రసంగానికి ఎవరు కౌంటర్ కూడా వేయడానికి వెళ్ళలేదు. కౌంటర్ వేసినా ఒప్పుకోలేదు, షటాప్ అంతే. నోరు మూసుకొని చెప్పింది వెండమే. ఇది కరెక్ట్, ఇది ఇది కరెక్ట్, ఇది ఇది కరెక్ట్. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక బుర్ర తిరుగుడు ఒకటి బుర్రలో ఒకటి పట్టింది. ఆ పురుగు ఏంటంటే ఆదాం అవ్వరు ఏదేను తోటలో తప్పు చేశారు గనక
వాళ్ళను దేవుడు నిన్ను మట్టిలోని చేశాను మట్టిలోనికి వెళ్ళిపోతావు అని అన్నాడు గనక ఆదాము అవ్వల్లో పాపము ఉంద గనక వాళ్ళు పాపము చేశారు గనక పాపము చేసిన తల్లి తండ్రుల నుండి పుట్టిన ప్రతి వారు పాపాత్ములే అని ఒక విషయం చెప్పారు ఆదాము అవ్వలు పాపం చేశారు అక్కడే కదా మరి కయ్యను పుట్టాడు పాపే హెబెలు పాపే చేతు పాపే అందరూ పాపులే జన్మ పాపం ఉంది తల్లి తండ్రులైనటువంటి ఆదాము అవ్వలకు ఉండ పాపం ఉంది గనక వాళ్ళు పాపం చేశారు గనక పాపాత్మలకు పుట్టారు గనక మరణం వాళ్ళకి వచ్చేసింది గనక వాళ్ళ వలన అందరికీ మరణం వస్తుంది గనక జన్మ పాపం అందరికీ ఉంది కనుక మొత్తం అందరూ జన్మ పాపులే యేసు ప్రభు కన్యగర్భవందు స్పెషల్ గా వచ్చి అలా పైకి వెళ్ళిపోయాడు గనుక అతను అక్కడికి లేదు అని తిప్పేశారు ఆదాము అవ్వలకు తప్పు చేశారు ఆదాము అవ్వలు పాపాత్ములు అయ్యారు వాళ్ళకు పుట్టిన బిడ్డ పాప అవడు జాగ్రత్త వినాలి వాళ్ళకు పుట్టిన బిడ్డ పాపి కాడు దేవుడు యథార్థవంతుడిగానే పుట్టించాడు వాడికి పుట్టిన బిడ్డ పాపాత్ముడు అవడు తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు రావు తల్లిదండ్రుల రోగాలు పిల్లలకు వస్తాయి జాగ్రత్త వినాలి తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు రావు తల్లిదండ్రుల రోగాలు పిల్లలకు వస్తాయి మరి తల్లిదండ్రుల పాపం కదనే వాడు పాపంలో నుండి విత్తనం జన్మించడం కనుక ఇతను పాప ఎలా ఎందుకు పాప అవుతాడు చేస్తే పాప అవుతాడు ఏమవుతాడు చేస్తే పాపి అవుతాడు చెయ్యని వాడు పాపి ఎలా అవుతాడు యేసుప్రభు కూడా పుట్టాడు ఆవిడకే పుట్టాడు భూమి మీద ఉన్నటువంటి ఒక స్త్రీకే పుట్టాడు కన్యకే పుట్టాడు ఆయన పాప అవుతాడా నాలో పాపం ఉంది అని ఎవడు చెప్పగలడు అన్నాడు ఎందుకంటే నేను పాపి కాను నేను పాపము చేయలేదు నాలో పాపము లేదు మరి ఎవరిలో పాపం ఉంది మా అమ్మలో ఉంది ఇంకెవరిలోనైనా ఉంటుంది ఆదామవల నుండి వచ్చినటువంటి ఒకవేళ నువ్వు అనుకున్న పాపం మరియమ్మలోకి రాలేదా మరి యేసుప్రభు వచ్చాడు కనుక యేసుప్రభు ఏమైపోతాడు పాపాత్ముడు అయిపోతారు కదా కానీ ఎందుకు పాపాత్ముడు కాదంటున్నావు అక్కడ అక్కడ యేసుప్రభు కనుక ఎక్కువ మాట్లాడితే బాగోదు కనుక నోరు మూసావు అక్కడ కాదు ముందు ఇక్కడ రా ఆదామవ్వలు పాపము చేసినా పుట్టిన బిడ్డ పాపము చేస్తేనే పాపి అవుతాడు చెయ్యని వాడు పాపి కాడు పాపి కాడు నీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను బుర్ర వేడెక్కిపోయి జుత్తు అంతా కింద పడిపోద్ది అలాంటి ఉదాహరణ చెప్తాను జాగ్రత్త కాసుకో మత్తయి సువార్త చాలా తీక్షణంగా వినండి అందరూ 5వ అధ్యాయం నీకు ఇదే చివరి సమాధానం 28 మత్తయి సువార్త 5వ అధ్యాయం 28 నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పను యేసుప్రభు నేను చెప్పాను సొంటల్లారా వినండి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు ఆగును ఇది యేసుప్రభు చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం అదిరిపోయినటువంటి ఒక మాటలు చెప్పాడు యేసుప్రభు ఏమన్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును ఏమన్నాడు యేసుప్రభు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును జాగ్రత్త వినండి ఒక స్త్రీ ఉంది నేనే చెప్తున్నాను నేను మోహపు చూపుతో చూశాను స్టడీగా ఉండాలి ఒక స్త్రీని నేను మోహపు చూపుతో చూశాను అప్పుడే నా హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడిని అయిపోయాను జాగ్రత్త వినాలి ఒక స్త్రీని నేను మోహపు చూపుతో చూశాను చూడగానే మాపు చూపుతో చూశాను మామూలు చూపుతో చూస్తే వాళ్ళ వ్యభిచారం అవుతుంది చూపు ఉంది మాపు చూపు ఉంది మాపు చూపుతో చూశాను
అప్పుడు ఆమెతో నేను వ్యభిచారం చేసిన వాడు అవుతాను. ఓకే అర్థమైందా? విషయం చెప్తాను వినండి. నేను ఎవరినైతే చూశానో ఆమెతో నేను మోహపు చూపు చూశానో ఆమెతో నేను వ్యభిచారం చేశాను. రైట్, బాగుంది. ఆమె నాతో వ్యభిచారం చేసినది అవుతుందా? మాట్లాడండి. నేనవుతానా ఆమె అవుతుందా? మరి నేను చేశాను, నేను చేశాను కదా. మరి ఆమెతో నేను వ్యభిచారం చేసినప్పుడు ఆమె చేయలేనట్టు ఎలా అవుతుంది చెప్పు. నేను చేసినప్పుడు ఆమె నాతో చేయలేనిది ఎలా అవుతుంది? యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? అక్కడ మోపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడగునలేదు. వాడగును, వాడు ఎవడు? ఎవడు చూశాడు? వాడు. నేను ఒక మంచి అమ్మాయిని, ఏ పాపము లేని ఎంతో మంచి అమ్మాయిని నేను మోపు చూపుతో చూస్తే, ఆమెతో నేను వ్యభిచారం చేస్తే ఆమె నాతో వ్యభిచారం చేసింది అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఎవరు చేస్తే వాళ్ళే అవుతారు. అర్థమైంది లాజిక్? ఈశ్వరు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అందరూ గొత్తైపోవాలా? జన్మ పాపం గురించి మాట్లాడిన వాళ్ళందరూ నోరు ముయ్యాలా? నేను చేసిన వాడిని అవుతానని అంటున్నాడు అతను. ఇద్దరు ఎవరో మరి ఏదేంటి ప్రభు? ఆమెతో చేశాడు కదా, ఆమెతోనే చేశాడు. కరెక్టే, ఆమె ఆమె ఆమెతోనే చేశాడు. కానీ ఈతను చేశాడు కనుక ఇతను తప్పు, ఆమె దశలో తప్పు లేదు. అలాగే అలాగే చేసిన వాడవుతాడు తప్ప, చేసిన ఆదామవులు పాపులు అవుతారు తప్ప, పుట్టినవాడు అవ్వడరా బాబు. పుట్టినోడు యథార్థవంతుడిగానే పుట్టాడు. ఎవరికి? పాపములోనే, పాపులకే, ఆదామవులకే, పాపులే తల్లిదండ్రులకే. పుట్టిన వాళ్ళు ఎవరు? చేసినవాడవుతాడు పాపి. చేయించుకున్న వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఆమెకు ఏమీ తెలియదు కదండి. ఆమె పార్టిసిపేట్ చేయలేదు, ఆమె మోపు చూపుతో చూడలేదు. అసలు ఆమెకు నేను మోపు చూపు చూస్తున్నాననే సంగతి ఆమెకు తెలియదు. ఆమె ఏటో చూసుకుంటుంది. ఎవరవుతారు? చేసిన వాడే అవుతాడు తప్ప, చెయ్యని వాడు తప్పు చేసేవాడు అవడు. ఇది ఎంత వాస్తవము! ఆదామవ్వలకు పుట్టిన వాళ్ళలో పుట్టిన వాడు ఎవడు పాపము చేస్తే వాడు పాపవుతాడు తప్ప, పాపులకు పుట్టినంత మాత్రాన పుట్టిన బిడ్డ పాపి కాడు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడే, పుట్టినవాడు మంచోడే. ఈ ప్రశ్నలు అడిగి నువ్వు మంచోడు కాదు. బైబిల్ ఎవడికి రాదండి. దేవుణ్ణి మంచివాడుగా చూపించిన ఎవడికి చేత కాదు. డైరెక్టర్ గారికి తప్ప ఎవడికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జన్మ పాపం ఎవడికి లేదు. దేవుడు యథార్థవంతుడుగా పుట్టించాడు మంచివాడు, తర్వాత పాపాత్మను అవుతాడు. చేసినవాడు అవుతాడు తప్ప, చేయించుకున్న ఆమె అవదు. ఆమెకు తెలియదు కదా పాపం, తప్పు కదండి. ఎవరో మంచి ఆవిడతో ఇప్పుడు యేసుప్రభు అందంగా ఉన్నాడని ఎవరైనా మోహించారనుకోండి, యేసుప్రభు పాపి అయిపోతాడా? ఎలాగవుతాడు? చాలామంది ఇప్పుడు అంటారు, యేసుప్రభు నేను పెళ్లి చేసుకుంటానండి అని. వాళ్ళకు నమస్కారం బాబు. చేసిన వాడవుతాడు, ఆమె పాపి కాదు. కనుక తల్లిదండ్రులు పాపులయ్యారు కానీ పుట్టిన బిడ్డ పాపి కాడు. చేస్తే పాపవుతాడు, చేయకపోతే పాపము చెయ్యని వారు కూడా ఈ భూమి మీద ఎంతోమంది ఉంటుంటారు. ఎప్పుడో లేటుగా తప్పు చేయొచ్చు. కనుక జన్మ పాపాలు ఇవేవి లేవు.
దేవుడు మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు. దేవుడు చాలా మంచివాడు, ఆయన తప్పు చేయలేదు. గర్భఫలము దేవుడిచ్చే మంచి బహుమతి.